ప్రస్తుతమంతో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలు నాయక్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం చూస్తున్నారు మీరు, ఇప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ పరిపాలన కూడా ప్రజలందరూ చూశారు, మీకే పట్టం కట్టాలి అని ప్రజలు అనుకుంటున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది? మనం చూసినాం గతంలో 2016లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో కల్లబొల్లి మాటలు చెప్పి సాధ్యం కాని హామీలు చెప్పి ఆయన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం అందరికీ తెలుసు. ఈరోజు కూడా మనం చూసినాము, నిజంగా నిన్న మొన్న వరద బాధితులు వరదలతోటి అతలాకుతలమై హైదరాబాద్లో ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడుతుంటే ఈయనకు మతి లేకుండా సోయి లేకుండా ఫిబ్రవరిలో రావాల్సిన ఎలక్షన్లను ముందు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ పెట్టాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ప్రజలందరినీ ఆదుకోవాలి. 10-10 వేల రూపాయలు ఏదైతే ఇచ్చిండ్రో అన్నీ మనం ప్రజలకు అకౌంట్లో పోయేటట్టు చేయాలి. ఆయన నగదుగా పంపిణీ చేస్తే అది సాధ్యమయ్యే పనినా? ఇంత జనాభాలో నగదు సాధ్యం ఎట్లా అవుతుంది? 10,000 ఇచ్చిన దగ్గర 2,000, 3,000, 4,000 ఇచ్చి చేతులు దులుపుకొని అందులో 75% వాళ్ళు కార్యకర్తలు మింగేసి ఈరోజు ఓటు కోసం ప్రజలకు ఓటు కోసం వాళ్ళు డబ్బులు వాడుకుంటున్నారే తప్ప వాళ్ళ డబ్బులు సొంత డబ్బులు కావు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వరద బాధితుల కోసం పంపించిన 400 కోట్ల చిల్లరైతే రూపాయలు ఉన్నాయో ఆ రూపాయలలోనే 25% పంచి మిగతా రూపాయలన్నీ వాళ్ళు మెక్కుకున్నారు. అది అందరూ ప్రజలకు తెలుసు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, సెక్రటేరియట్ అండి, సెక్రటేరియట్ కూల్చాల్సిన అవసరం ఏముంది? ఇంత మంచి సెక్రటేరియట్ని కూలుస్తాడా? ఇంత దుర్మార్గుడు ఎందుకు? పేదలకు ఇండ్లు కట్టవచ్చు కదా, ఆ 1,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ తోటి సెక్రటేరియట్ కడతా అంటుండే, మరి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అవుతాయి కదా? ఒక 30-40 వేల ఇండ్లు 5-5 లక్షల రూపాయలు ఇస్తే 5-5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళు 20,000 ఇండ్లు అవుతాయి. మరి అదంతా సోయి తప్పి ఈరోజు ఖజానాను ఖాళీ చేస్తున్నాడు, తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడు. కళ్ళు నెత్తినెక్కినాయి, పొగరు అహంకారం పెరిగింది, తాగి వాళ్ళ ఫామౌజ్లో పండుకుంటాని ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ, ఈ ఎస్టీ ఏదైతే బంజారాలు ఉన్నారో, ఎస్టీ ఎస్సీ మైనార్టీ అంత బీసీలు అందరూ కూడా ప్రభుత్వాన్ని మనం మార్చాలే, మనం మారాలే. ఈసారి హైదరాబాద్ను, హైదరాబాద్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థే కైవసం చేయాలని అందరు కసితో ఉన్నారు. తప్పకుండా హైదరాబాద్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా అన్ని డివిజన్లో కూడా భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. మేము అనుకుంటున్నాము 100 డివిజన్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే ఈయన చెప్పిండు అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పిండు, ఫస్ట్ 2014 ఏం చెప్పిండు, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, KG-PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తున్నాడు. ఎక్కడ పోయింది? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. ఒక్క రిక్రూట్మెంట్ చేసిండా? ఒక్క ఉద్యోగం ఎవరికైనా వచ్చిందా? మొన్న ఎలక్షన్లో కూడా 2019 మొన్న ఎలక్షన్లో కూడా సాధ్యం కాని హామీలు, 57 సంవత్సరాల నిండిన వృద్ధులందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాడు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నాడు, వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? ఏది సాధ్యం కాని హామీలు ఇచ్చి కళ్ళబొల్లి మాయ మాటలతోటి అధికారంలో రావడం ఆయనకు అలవాటైంది. తప్పకుండా హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రాబోతుంది. ఈరోజు నేను ఇక్కడ హయత్ నగర్ డివిజన్లో ఉన్న, ఈరోజు ఇంత గతంలో ఏదైతే రవీందర్ రెడ్డి, కళ్యాణ్ రవీందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా గెలిచి చేసిన పనులే తనిపిస్తాయి తప్ప అప్పటి వరకు ఆ తర్వాత నుండి ఏ పనులు కూడా ఎవరు చేసిన లేరు. ఈడ బంజారాకాయంలో కూడా మొన్న వరద బాధితులు బాగా నానా అవస్థలు పడితే ఎవరు కూడా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ పట్టించుకున్న నాదుడు లేడు. అంటే ఇంత ఘోరంగా పరిపాలన జరుగుతుంది. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు, మారుతుంది తప్పకుండా. భారతీయ ఒక ప్రశ్న, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ నిన్న మీ జాతీయ స్థాయి నాయకుల రాకను చూసి సింహం ఇప్పుడుగా సింగిల్గానే వస్తుంది, వాళ్ళు గుంపులుగా ఎందుకు వచ్చారని ఒక సెటైర్ వేశారు, దాని మీకు స్పందన ఏంటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఒక ధర్మయుద్ధం చేస్తుంది దేశంలో. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంది, అవినీతి రహిత పాలన జరగడం, అవినీతి పరిపాలన జరగడం, అంత్యోదయాన్ని నిర్మాణం చేయడం. అంత్యోదయం అంటే అట్టడుగు వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలి. అది జరగాలి అంటే మనము ప్రజల ముందు ఉండాలి, ప్రజల కోసం, తర్వాత అవినీతి కోసం ఎక్కడికైనా వస్తామో దేశం మొత్తం తిరుగుతామో, దేశాన్ని, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి ఈరోజు మనం చూస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. ఆర్మీల దగ్గర కానీ నిన్న కూడా హైదరాబాద్కి వచ్చింది కోవిడ్, దాని మీద కోవిడ్ వ్యాక్సిన్, దాని మీద హైదరాబాద్కి వచ్చి ఆయన పర్యవేక్షణ చేసిపోయినాడు. ప్రజల కోసం ఎంత దూరమైనా రావడానికి చూస్తాం. అందరూ వస్తారు తప్పకుండా, ఈ అవినీతిని అవినీతిని అరికడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఇంకా ఎక్కడా కూడా జరుగుతలేదు. అందరికీ తెలుసు ఒకటే కాళేశ్వరం పట్టుకొని క్రేటర్ ఎన్నికలకు గుంపులుగా వచ్చి ప్రచారం చేయడం అవసరం అనేది కేటీఆర్ గారు మిమ్మల్ని సూటుగా ప్రశ్నించిన ప్రశ్న, దానికి మీ స్పందన ఏంటో రైట్. మేము ఇప్పుడు ఎవరైనా సరే
గుంపులు గుంపులుగా వస్తాం. ఎందుకు వస్తాము మేము? మేము మార్పు మారాలి, ఈరోజు మారాలి, అవినీతి పోవాలి. అవినీతి పోవాలి అంటే మేము ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ ప్రజల్లో చైతన్యం చేయాలి. మార్పు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ పాలన పారదొర. మేము ఈరోజు మేము కూడా సింహంలాగా వస్తున్నాం. యోగి యోగి ఒక సింహం అనేదని ఆశిస్తున్నాడా? ఆశించకుండా పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ కుటుంబం ఉందా? భారతదేశం మొత్తం కుటుంబం. కాబట్టి గుంపులుగా కాదు, అందరు గుంపులుగా వస్తారు. ఇంకా కూడా నాయకులు వస్తారు, మార్పు కోరుకుంటారు, మార్పు చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రజలకైతే ఒక హామీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ, వాళ్ళ అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తాము అనేది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ హయత్ నగర్, బంజారా కాలనీ నుంచి.